ఐటీ రంగంలో ఏడాదిన్నరగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే కొనసాగుతోంది. డెల్టా ఉధృతి తగ్గిందన్న ధీమాతో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే పనిలో పడ్డాయి సంస్థలు. హైబ్రిడ్ మోడల్లో కార్యకలాపాలు సాగించాలని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఒమిక్రాన్ భయం మొదలైంది. పదులతో మొదలైన కేసుల సంఖ్య ఇప్పుడు లక్షలు దాటింది. కొత్త ఏడాది నుంచైనా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్న ఐటీ సంస్థలకు మళ్లీ చిక్కులొచ్చాయి. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తితో కార్యాలయాలు తెరుద్దామనుకున్న తమ ఆలోచనను విరమించుకుంటున్నాయి యాజమాన్యాలు. ఉద్యోగులను కార్యాలయాలకు పిలవాలనుకున్నా ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నాయి. వర్క్ ఫ్రమ్ హోంనే కొనసాగిస్తూ వైరస్ ప్రభావాన్ని బట్టి తమ తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు కంపెనీలు నిర్ణయించుకున్నాయి. కోవిడ్ మహమ్మారితో ఐటీ రంగం వర్క్ ఫ్రమ్ హోమ్ కు పరిమితమైంది. దాదాపు ఏడాదిన్నరగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వర్క్ అసైన్మెంట్లు మొదలు, క్లయింట్ మీటింగ్లు, మెంటరింగ్, టీమ్ లీడర్ల మార్గనిర్దేశనం, ఇలా ఐటీ సంబంధిత పనినంతా ఉద్యోగులు వర్చువల్ గానే చక్కబెడుతున్నారు. కొత్త ఉద్యోగాల కోసం నిర్వహించే హైరింగ్ ప్రక్రియ, ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలు ఆన్లైన్ లోనే సాగిస్తున్నారు. ఇందుకోసం ప్రతి కంపెనీ ప్రత్యేక మెకానిజాన్ని, ఇంటి నుంచి పనికి కావాల్సిన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేసుకుంది. అలా కొంతకాలంగా కొనసాగుతున్న ఈ విధానానికి విరామమిచ్చి ఉద్యోగులను ఆఫీస్ బాట పట్టిద్దామని యాజమాన్యాలు నిర్ణయించాయి. ఈ మేరకు సీనియర్ ఉద్యోగులకు, టీమ్ లీడర్లకు సంకేతాలు ఇచ్చాయి. మరోసారి మహమ్మారి వ్యాప్తితో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పై ఐటీ కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. ప్రస్తుతం కార్యాలయాలకు వస్తున్న కొద్దిపాటి ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. యుఎస్ ఐటీ దిగ్గజం కాంగ్నిజెంట్ ఉద్యోగులను కార్యాలయాలకు పిలిచే విషయమై 2022 ఏప్రిల్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సందేశం పంపించారు. మరో టెక్ దిగ్గజం టీసీఎస్ 2025 కల్లా తమ కార్యాలయాల్లో 25% వర్క్ ఫోర్స్ తో ఆపరేట్ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 75% ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేలా ప్రణాళికలు వేసుకుంది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న ఆఫీస్ స్పేస్ లో చాలా వరకు టీసీఎస్ తగ్గించుకునే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల్లోనూ ప్రస్తుతం 10% మంది మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు. ఈ సంఖ్యను క్రమంగా పెంచుకునే క్రమంలో ఒమిక్రాన్ తమ ప్రణాళికలకు అడ్డుకట్ట వేసిందని కంపెనీ సీనియర్లు తెలిపారు. ఎంప్లాయీస్ ఆఫీస్కి రావడం అనేది వచ్చి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అండి. అండ్ సేమ్ ఎందుకంటే 45% ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ హైదరాబాద్లో లేరు. అందరూ హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. సో వాళ్ళు రావడం కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఒమిక్రాన్ వల్ల ఈ డేట్సు, రిటర్న్ టు ఆఫీస్ డేట్స్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఇది ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది లేదు అని చెప్పి మనకు తెలియట్లా. ఈ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు ఉండొచ్చు. బట్ ఈ పీక్ అనేది ఫిబ్రవరి అని చెప్తున్నారు. అది కాకుండా పీక్ లేకుండా మరి ఇప్పుడే కొంచెం కంట్రోల్ తీసుకొస్తే ఐ థింక్ వీ విల్ జస్ట్ గో యాజ్ ప్లాన్డ్. ఎట్లా ప్లాన్ చేస్తామో అట్లాగే ఏప్రిల్ లోపల ఒక 60-70% రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అన్లాక్ ప్రక్రియ తర్వాత ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు రావటం మొదలు పెట్టారు. ఇందుకోసం ఐటీ ఉద్యోగుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఐటీ ఉద్యోగుల్లో 80% పైగా 2 డోసులు తీసుకున్నారు. ఐటీ ఉద్యోగుల సపోర్టింగ్ స్టాఫ్ కు 60% పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. వ్యాక్సినేషన్ తో పాటు కార్యాలయాల్లో అన్ని రకాల కోవిడ్ ప్రోటోకాల్స్ తో సురక్షితమైన పని వాతావరణం కల్పించి ఉద్యోగులను పిలిచేందుకు కంపెనీలు సమాయత్తమయ్యాయి. కింది స్థాయి ఉద్యోగులను కార్యాలయాలకు రావటాన్ని ప్రోత్సహించేందుకు మొదటగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఆఫీసుల బాట పట్టారు. ప్రస్తుతం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, కాంగ్నిజెంట్ వంటి కంపెనీల్లో 10% ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేస్తున్నారు. చిన్న మధ్య తరహా కంపెనీల్లో 50% మించి ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. ఈలోగా ఒమిక్రాన్ వ్యాప్తితో ఇంటి నుంచి పనినే మరికొన్ని రోజులు కొనసాగించాలని భావిస్తున్నాయి. ఫలితంగా ఐటీ అనుబంధిత రంగాలపై మరింత ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదు. ఐటీ ఆఫీస్ తెరిచి ఉంటే వాటి మీద చాలామంది ఆధారపడి ఉంటారు. అండ్ ఎక్కువగా ఆధారపడే వాళ్ళు సామాన్య వర్గానికి చెందిన వాళ్ళు. ఉదాహరణకి టాక్సీ డ్రైవర్స్ ఉంటారు, అక్కడ కేటరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ చూసే వాళ్ళు ఉంటారు, అక్కడ ఈ శానిటేషన్ వర్కర్స్ ఉంటారు, హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి పెద్ద జీతం ఉండదు, వాళ్ళకి పెద్ద ఆదాయం ఉండదు. 1-2 నెలల వాళ్ళు చూడగలుగుతారు. బట్ నెలల తడబడి ఆఫీస్ మూసిపడి ఉంటే
ఖచ్చితంగా వాళ్ళ జీవనోపాధికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. కరోనాకు ముందు ఐటీ కార్యాలయాల్లో 90% ఉద్యోగులు కార్యాలయాల్లో కేవలం 5 నుంచి 10% మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేసేవారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ లెక్కలు తారుమారయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికీ కేవలం 10% మంది ఉద్యోగులే కంపెనీలకు వెళ్తున్నారు. ఐటీ కంపెనీలు అక్టోబర్లో వాటి క్వార్టర్ ఫలితాల ప్రకటనలో భాగంగా రిటర్న్ టు ఆఫీస్ అనే సంకేతాలు ఇచ్చాయి. ఈ మేరకు వారి ఉద్యోగులకు సంక్షిప్త సందేశాలు మెయిల్స్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఇప్పుడు మళ్లీ అదే సందేశాల రూపంలో వర్క్ ఫ్రం హోమ్ ని కొనసాగించాలంటూ చెబుతున్నాయి. డెల్టా వేరియంట్ తో పోలిస్తే వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఒమిక్రాన్ వేరియంట్ కు ఉండటం వల్ల కంపెనీల ప్రణాళికల్లో మార్పులు చేర్పులు తప్పటం లేదు. అన్ని కంపెనీలాగే మేము కూడా మానిటర్ చేస్తున్నాం అసలు హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, స్ప్రెడ్ ఆఫ్ డెల్టా ఆ తర్వాత మళ్ళీ ఒమిక్రాన్ కేసులు, అలాగే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా ఎంతవరకు సపోర్టివ్గా ఉన్నాయని చూస్తూనే ఉన్నాము. కాకపోతే అక్టోబర్ నుంచి చాలా మటుకు కంపెనీస్ అన్నీ ఓపెన్ చేసినా ఎవరిని మ్యాండేట్ చేయలేదు వెనక్కి రమ్మని. మేనేజర్స్ మేమందరం వెళ్తున్నాము, అందరూ వచ్చేవాళ్ళని మీటింగ్స్కి అది వీలైతే రమ్మంటున్నాము. కాకపోతే పెద్దగా ఉద్యోగుల నుంచి పెద్దగా స్పందన లేదు ప్రస్తుతానికి. అలాగే ఈ పిల్లలకి ఇంకా వ్యాక్సినేషన్ అవ్వకపోవడం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు మేము రాలేము మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనడం జరుగుతుంది. అందుకని మేము కూడా ప్రస్తుతానికి అయితే ఏమీ మ్యాండేట్ చేయలేదు. కార్యాలయాలకు ఉద్యోగులను పిలిచినా అది అవసరం మేర మాత్రమే జరుగుతుందని, ఒకేసారి కార్యాలయాలకు ఇప్పట్లో అనుమతించమని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులను కంపెనీలకు పిలిచే అంశం కంపెనీల వ్యక్తిగత నిర్ణయమని, ప్రభుత్వ మార్గదర్శకాలు, వ్యాక్సినేషన్ స్టేటస్, ప్రస్తుత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని నాస్కామ్ తెలిపింది. కోవిడ్ మహమ్మారి నుంచి ఉద్యోగులను కాపాడాలంటూ పని చక్క పెట్టేందుకు ఐటీ కంపెనీల ముందు ఉన్న మరో ప్రత్యామ్నాయం హైబ్రిడ్ మోడల్. కొంతమంది ఉద్యోగులు ఇళ్లలో, మరికొంతమంది వర్క్ ఫోర్స్ ఆఫీసుల నుంచి పనిచేసే ఈ విధానానికి మెజార్టీ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. కార్యాలయాలకు ఉద్యోగుల్ని ఒకేసారి కాకుండా వారంలో 2 నుంచి 3 రోజులు విడతల వారీగా వచ్చేలా ఆలోచనలు చేశారు. 25 సంవత్సరాలపై ఉన్న ఉద్యోగులను మొదటగా, 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులను పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత కార్యాలయాలకు పిలిచేలా ప్రణాళికలు వేశాయి. ఇప్పుడు ఇదీ అమలయ్యే పరిస్థితి లేదు. So basically almost 85% to 90% were working from home, but now slowly 10%, 20%, it'll trickle in depending upon actual requirements, whether because we are absolutely able to deliver all the work requirements from working from home. So we'll at least have about 10% to 15% to 25% coming back to the office, and it is distributed periodically. The whole workforce does not come. Those who are vaccinated are the ones who basically have to come, can come back to work, and that's what we have mandated to keep everybody safe. చైనా, యుఎస్, యూకే దేశాల్లో కార్యాలయాలకు వచ్చే ఐటీ ఉద్యోగుల సంఖ్య మన దగ్గరతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంది. చైనాలో 91% ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఐటీ రంగంలో వలసలు క్రమంగా పెరుగుతుండటం వల్ల భారత్ లో ఉద్యోగులను కార్యాలయాలకు బలవంతంగా పిలిచేందుకు యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నాయి. అందుకే ఇకపై ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ మోడళ్లు వారి పని విధానంలో భాగం కానున్నాయని నిపుణులు అంటున్నారు. కోవిడ్ ప్రభావం పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినా వర్క్ ఫ్రం హోమ్ విధానం ఐటీలో భాగంగా ఉంటుందని అంటున్నారు. హైబ్రిడ్ మోడళ్ల ద్వారా పని చక్కబెట్టేలా కంపెనీలు పనిచేయాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ఐటీ ఉద్యోగులు కొంతమేర కార్యాలయాల్లో, మరికొంతమంది రిమోట్ గా పనిచేసే సౌలభ్యం ఉంటుంది. మెజారిటీ ఉద్యోగులు సురక్షితంగా ఉండే ఆస్కారం ఉందని పరిశ్రమ భావిస్తోంది. రిటర్న్ టు ఆఫీస్ అనేది ఎట్లయిందంటే, ఇప్పుడు వెన్ వీ మూవ్డ్ ఎవ్రీబడి లాస్ట్ ఇయర్ 2020, అప్పుడు ఎవ్రీబడి హ్యాడ్ టు మూవ్, ఇంకా చాయిస్ లేకుండా అందరినీ వీ మూవ్డ్ దెమ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆఫ్టర్ 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఎట్సెట్రా, ఆల్ కంపెనీస్ ఆర్ స్టార్టెడ్ టాకింగ్ టు ఎంప్లాయీస్. నౌ ఇట్ ఈస్ అ కంప్లీట్ నీడ్ బేసిస్ రిటర్న్ టు ఆఫీస్ అండి. సో ముందులాగా ఆల్ ద డేస్ 100% ఎంప్లాయీస్ మళ్ళీ ఆఫీస్కి వస్తారా అంటే అది కాదు, అదైతే కష్టం. కానీ ఇప్పుడు నీడ్ బేసిస్లో ఫ్యూ పీపుల్ కొన్ని రోజులకు వస్తారు. ఇట్ కుడ్ బి 2 డేస్ అ వీక్ 3 డేస్ అ వీక్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్. ఉద్యోగుల భద్రత, ఉత్పాదకత పరంగా సత్ఫలితాలు ఇస్తుండటం వల్ల మెజారిటీ కంపెనీలు వాటి ఆపరేషన్లలో హైబ్రిడ్ మోడల్ ని అవలంబిస్తున్నాయి.
వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కు ఇప్పట్లో మార్గం సుగమంగా లేనందున ఉద్యోగులు ఇంటి నుంచి పనికి కావాల్సిన ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరికొంతకాలం ఈ రకమైన విధానంలోనే పనిచేయాల్సి ఉన్నందున మరింత సహనం వహించి పని చేసుకోవాల్సిన అవసరాన్ని వారికి గుర్తు చేస్తున్నారు. ఒమిక్రాన్ ముప్పు ఇంకా పెరిగితే ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపైన కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవడంలో కంపెనీలు సిబ్బందికి ఏడాదిన్నర అనుభవం ఉంది. ఐటీ ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగించేందుకు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు అనువైన సాంకేతిక ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నందున కార్యకలాపాలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.